నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. కీర్తనలు 37:5. నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఏదైనా వెళ్ళి తండ్రికి చెప్పు, దానంతటినీ తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు. అప్పుడే ప్రపంచమంతా పరుచుకుని ఉన్న కంగారు పెట్టే తత్తరపాట్ల నుండి విముక్తుడవుతావు. నువ్వు ఏదైనా చేయవలసి వస్తే, బాధను భరించవలసి వస్తే, ఏదైనా కార్యాన్ని తలపెడితే వెళ్ళి దాని గురించి ప్రభువుతో చెప్పు. దానంతటిని ఆయనకు తగిలించు. ఇక నీకు దిగుల్లేమీ ఉండవు, ఆందోళన ఉండదు. తాఫీగా ప్రశాంతంగా నీ పనిలో నమ్మకంగా ఉండు. నీ కార్యభారాన్ని ఆయన మీద పడి నీ దిగులన్నిటినీ నిన్ను కూడా చాపలాగా చుట్టి నీ దేవుని వీపు మీద వెయ్యి. నేడు చుట్టూ నమ్మకం అనే కంచ కట్టు. ప్రేమతో దాన్ని పూర్తి చేసి హాయిగా దాంట్లో కాపురం పెట్టు. రేపు వైపుకు చూడకు కన్నెత్తి. రేపే ఇస్తాడు దేవుడు రేపుని జయించే శక్తి. దేవుడు మనం నడిచే దారిని సమ్మతిస్తే దాన్ని ఆయన వశం చేయడం వీలవుతుంది. తన మార్గాన్ని ప్రభుకి అప్పగించడం విశ్వాసమున్న వాడికే సాధ్యం. మన దారి మంచి దారి కాదని ఏమాత్రం అనుమానమున్నా విశ్వాసం ఆ ఛాయలకే రాదు. ఆయన చేతుల్లో పెట్టడం అన్నది ఒకసారి జరిగి చేతులు దులిపేసుకునేది కాదు, ఇది ఎప్పుడు సాగే తతంగం. ఆయన నడిపింపు ఎంత వింతగా ఊహించలేనిదిగా కనిపించినప్పటికీ, కొండ అంచుకి ఎంత దగ్గరగా ఆయన నిన్ను తీసుకువెళ్ళినప్పటికీ, ఆయన చేతుల్లో నుంచి కళ్ళను లాగేసుకోకూడదు. మన మార్గాన్ని ఆయన ఎదుట పెట్టబోయే ముందు దాని గురించి ఆయన ఇచ్చే తీర్పుని స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నామా? అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్రైస్తవుడు తన అలవాటుని, పాతుకుపోయిన తన అభిప్రాయాల్ని నిశితంగా పరిశీలించుకునే పరిస్థితిలో ఉండాలి. తమ అలవాట్ల గురించి క్రైస్తవులు దేవుని కవి అంగీకారములే అన్న ధీమాతో ఉంటారు. కొందరు క్రైస్తవులు ఎందుకంత భయం భయంగా ఉంటారు? సమాధానం స్పష్టం. వాళ్ళు తమ మార్గాన్ని యెహోవాకు అప్పగించలేదు. దాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లారు, కానీ తిరిగి తమతోనే తెచ్చేసుకున్నారు.